అయితే మీరు అన్నారు ఇదివరకు కాదు, అది చట్టంలో ఉంది, అది చట్టంలో ఉంది. అక్కడ ముస్లిమ్స్ అని చూడొద్దమ్మా మీరు. నేను నాకు ఒక పాయింట్ చెప్పండి, భారతదేశంలో ఉన్నటువంటి ముస్లిమ్స్ ఏమడుగుతున్నారు, మైనారిటీలకు రక్షణ కావాలని కోరుకుంటున్నారు. అవునా? ప్రత్యేక హక్కులు ఇచ్చారా? ఇక్కడ విద్యాసంస్థలు పెట్టుకోవడానికి హక్కులు ఉన్నాయా? వాళ్ళకు మైనారిటీ కమిషన్ ఉందా? ఏదన్నా పొరపాటు జరిగితే ఆ కమిషన్కి న్యాయం కోరొచ్చా? కానీ ఏం జరిగింది ఇక్కడ, మన ఇదేంటంటే సపరేట్గా మనం ఇష్యూని సపరేట్ చేయలేము. ఇక్కడ మతం అనే దాని కాదు, భారతదేశ విభజనే మతం ప్రకారం జరిగింది. ఓకే, అవును కదా. అప్పుడు జరిగిన తర్వాత ఏంది, 1950లో ప్రధానమంత్రి నెహ్రూ, పాకిస్తాన్ ప్రధానమంత్రి లియాఖత్ అలీ ఇద్దరు కలిసి ఒక ఒప్పందం చేసుకున్నారు. నేను మా దేశంలో ఉన్న మైనారిటీలకి రక్షణ కల్పిస్తాను, మీరు మీ దేశంలో ఉన్న మైనారిటీలకు రక్షణ కల్పించండి అని ఒక ఒప్పందం చేసుకున్నారు. మనం ఆ ఒప్పందాన్ని తూచా తప్పకుండా పాటించాం. మైనారిటీలు ఇక్కడేమి వేధింపులు గురి కాబట్టలేదు. ప్రెసిడెంట్ దగ్గర నుంచి అన్ని పోస్టులు కూడా మైనారిటీలకు వచ్చినటువంటిది భారతదేశంలో సెక్యులర్ దేశం. పాకిస్తాన్ బంగ్లాదేశ్లో జరిగింది ఏంటి, పాకిస్తాన్ బంగ్లాదేశ్లో మైనారిటీలకు వేధింపులు గురి కాబడ్డారు కాబట్టే అక్కడ పాపులేషన్ తగ్గుకుంటా వచ్చింది. దాంట్లో అందరూ ఉన్నారు, సిక్కులు ఉన్నారు, హిందువులు ఉన్నారు, తక్కువ స్థాయిలో బుద్ధులు, బుద్ధిస్టులు, క్రిస్టియన్స్, పార్సీస్ కూడా ఉన్నారు. నా పాయింట్ ఏంటంటే, నువ్వు ఇక్కడ మాకు మమ్మల్ని వేధింపులు గురి కాకుండా ఉండాలంటే మాకు మైనారిటీలుగా హక్కులు రక్షణ కావాలని కోరుకుంటున్న ముస్లిమ్స్, నువ్వు సోదరభావంతో ఎందుకు చూడవు? పాకిస్తాన్ బంగ్లాదేశ్లో హిందువులు అన్యాయాలకు గురైనప్పుడు, వేధింపులకు గురైనప్పుడు వాళ్ళని తీసుకుంటామని అంటున్నారు. అందరినీ తీసుకోవాలంటే భారతదేశం భరించే పరిస్థితిలో ఉందా? వాళ్ళు దేనికోసం, వాళ్ళకి బీజేపీ చెప్పే దాంట్లో ఒక కొంత న్యాయం ఉంది, కొంత లాజిక్ ఉంది. ఏంటంటే, మేము వాళ్ళు వేధింపులకు గురికాబడ్డారా ముస్లిమ్స్ ఆ దేశాల్లో, ఇక్కడున్న ముస్లిమ్స్కి వ్యతిరేకంగా ఏదైనా చట్టంలో ఉంటే ఇది మతపరంగా వివక్ష చూపించారంటే నేను ఒప్పుకుంటాను. ఓకే, కానీ పాకిస్తాన్ బంగ్లాదేశ్లో ఉన్నటువంటి ముస్లిమ్స్ అక్కడ వేధింపులకు గురి కాబడలేదు. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అక్కడ వేధింపులకు గురి కాబడింది ఎవరు? అక్కడున్న మైనారిటీలు. ఇక్కడ మీకు ఎట్లయితే మైనారిటీలకు సపరేట్ రక్షణ కావాలని కోరుకుంటున్నారో, ఆ దేశాల్లో మైనారిటీలకు రక్షణ ఇవ్వనప్పుడు వాళ్ళు బయటకు వచ్చారు. ఓకే, వాళ్ళకి ఎవరు గురి వాళ్ళు కదా, ఎవరు ఇస్తారు వాళ్ళకి? హిందూసు, నేనేమి హిందూ మత దీంతో మాట్లాడి, నాకు నేను అసలు ఐఎమ్ నాట్ ఏ బిలీవర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ నాట్ ఏ బిలీవర్. కాకపోతే ఏంటంటే, నేను చెప్పేది ఏంటంటే, అది వాళ్ళు చెప్పేది అనే లాజిక్ ఉంది. ఏంటంటే, వాళ్ళు ఎక్కడికి పోతారు? వాళ్ళు వేధింపులకు గురి కాబడ్డారు, అక్కడ మైనారిటీలుగా ఉన్నటువంటి మిగతా మతస్థులు, వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? వాళ్ళు న్యాచురల్గా భారతదేశానికి వస్తారు. హిందువులకి సిక్కులకి వేరే మాతృదేశం లేదు, ఒక భారతదేశం తప్పితే. వచ్చినప్పుడు వాళ్ళని మానవతా దృక్పథంతో ఎందుకు ఇక్కడన్న ముస్లిమ్స్ ఆలోచించట్లేదు? దీనికి నిరసన చేయాల్సిన అవసరం ఏంటి? అక్కడి నుంచి వచ్చిన ముస్లిమ్స్ వేధింపులకు గురై రాలేదు, మెరుగైన జీవనం కోసం వచ్చారు. మెరుగైన జీవనం కోసం వచ్చిన వాళ్ళనే అక్రమ వలసదారులు అంటారు. శరణార్థులు అంటే ఎవరు? ఇతర దేశాల్లో వేధింపులకు గురైన వాళ్ళు, ఏదో కారణం వలన వేధింపులకు గురైన వాళ్ళని శరణార్థులు అంటారు. ఇప్పుడు వీళ్ళు పెట్టిన చట్టం ఏం చెప్తుందంటే, వాళ్ళు వేధింపులకు గురయ్యారు కాబట్టి వాళ్ళని శరణార్థులుగా ట్రీట్ చేసి వాళ్ళకి భారతదేశం పౌరసత్వం ఇస్తాం. వచ్చినటువంటి ముస్లిమ్స్ వేధింపులకు గురై రాలేదు కాబట్టి వాళ్ళని మేము అబ్జర్వ్ చేసుకోలేము. రెండోది, 1972లో షేక్ ముజిబుర్ రెహమాన్ బంగ్లాదేశ్ ప్రధానమంత్రి, భారత ప్రధానమంత్రి ఇందిరాగాంధీ మధ్య ఒక ఒప్పందం జరిగింది. ఆ ఒప్పందం ప్రకారంగా ఏంటంటే, ఇక్కడ అక్రమంగా వలస వచ్చిన వాళ్ళందరినీ మేము తీసుకుంటామని బంగ్లాదేశ్ చెప్పింది. అప్పుడు చెప్పింది కాబట్టి వీళ్ళు న్యాయం. ఇప్పుడు దీంట్లో, ఇప్పుడు అమెరికాలో 10 లక్షల మంది అక్రమ వలసదారులు ఉన్నారమ్మా, వాళ్ళకి పౌరసత్వం ఎందుకు ఇవ్వట్లేదు అక్కడ? మీరేమో ఒకవైపు ఏమో, అసలు మీ సిద్ధాంతం ఏంటో తెలియట్లేదు. కాంగ్రెస్, సిపిఎం, నేను అడుగుతుంది ఒకటే, మీరు చట్టాన్ని వ్యతిరేకిస్తున్నారు, ఇందులో మత వివక్ష ఎక్కడుందో నాకైతే అర్థం కావట్లేదు. భారతదేశంలో ఉన్న పౌరులు ఎవరికి సంబంధించినటువంటిది కాదు ఈ చట్టం. అసలు ఇతర దేశాల్లో నుంచి అక్రమంగా వలస వచ్చే వాళ్ళల్లో వాళ్ళని స్టడీ చేసి వాళ్ళకి విభజన టైంలో ఇచ్చిన హామీలు నెరవేరుస్తుంది ప్రభుత్వం. అంతవరకే మహాత్మా గాంధీ చెప్పాడు. ఏం చెప్పాడు మహాత్మా గాంధీ? పాక్ హిందువులు సిక్కులు ఆయనకి సృష్టం లేదు విభజన. ఆయన ఒకటే మాట చెప్పాడు, ఆయన అంతకన్నా మత సామరస్యం కోసం పోట్లాడిన వ్యక్తి ఇంకోరు ఎవరు లేరు. ఆయన ఏం చెప్పాడు? హిందువులు సిక్కులు ఎప్పుడైనా సరే భారతదేశానికి రావచ్చు, భవిష్యత్తులో కూడా భారతదేశం ఆహ్వానిస్తుందని చెప్పాడు. ఆయన ఏమి అందరిని చెప్పలేదు,
హిందువులు సిక్కులు ఎందుకు చెప్పాడు? వాళ్ళు భయపడుతున్నారు అక్కడ, మాకేమన్నా మాకు ఎక్కడ ఏమన్నా అవుతుందేమన్నా. అదే జరిగింది, దేవాలయాలు కూల్చేశారు, రకరకాల వేధింపులు గురిగా పడ్డారు. ఎందుకని ఆ దేశాలు ఏంటంటే సెక్యులర్ దేశాలు కాదు. భారతదేశం సెక్యులర్ దేశం, ఒక మతానికి సంబంధించిన దేశం కాదు. కానీ పాకిస్తాన్, బంగ్లాదేశ్ ఏంటి, అవి ఇస్లామిక్ రాజ్యాలని ప్రకటించుకున్నాయి. అప్పుడు ఏమవుతుంది, సమానం కాదు. ఇస్లాం మతం, మిగతా మతాలు సమానం కాదు ఆ రెండు దేశాల్లో. దాన్ని ఎందుకు ఆలోచించాలి అంటున్నాను. నువ్వు నిజంగా సెక్యులర్ అయితే ఆలోచించాలి. అంటే ముస్లిమ్స్కి ఇస్తేనే సెక్యులర్ కాదు కదా. అక్కడ ఇక్కడికి వచ్చినటువంటి ముస్లిమ్స్, భారతదేశంలో ఉన్న ముస్లిమ్స్కి ఏ విధంగా ఇది వ్యతిరేకమో ఎవరైనా చెప్పాలి, ఒక్కరైనా సరే. నేను అందరిని అడుగుతున్న క్వశ్చన్, ఏ విధంగా భారతదేశంలో ఉన్న ముస్లిమ్స్కి ఇది వ్యతిరేకం? ఇతర దేశాల నుంచి మన దేశానికి వలస వచ్చిన వాళ్ళు విభజన టైంలో మహాత్మా గాంధీ ఇచ్చిన హామీ, నెహ్రూ ఇచ్చిన హామీ, కాంగ్రెస్ తీర్మానం చేసినట్టుగా హిందువులు సిక్కులు ఎప్పుడైనా భారతదేశానికి రావాలని చెప్పి ఆ రోజు తీర్మానం చేసింది కాంగ్రెస్ పార్టీ. ఆ రోజు ఆ తీర్మానాలకు అనుగుణంగా ఇక్కడికి వస్తున్నారు వాళ్ళు. వాళ్ళని తీసుకుందాం, మానవతా దృక్పథంతో వాళ్ళని మనం ఆహ్వానిద్దాం. మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ ప్రధానమంత్రిగా రెండు టర్మ్స్ చేసిన మన్మోహన్ సింగ్, 2003లో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ఎల్కే అద్వానీకి లెటర్ రాశారు. ఏమని తెలుసా, బంగ్లాదేశ్లో హిందువులు అన్యాయానికి గురవుతున్న మైనారిటీలు, మైనారిటీలు అంటే హిందూసే అక్కడ ఉంది ఎక్కువ మంది, అన్యాయానికి గురవుతున్నారు, వాళ్ళని మానవతా దృక్పథంతో పౌరసత్వం ఇవ్వండి అన్నారు. అందరికి ఇవ్వమని చెప్పలేదు, అక్కడి నుంచి వచ్చిన ప్రతి వాడికి ఇవ్వమని చెప్పలేదు, హిందువులకి ఇవ్వమని చెప్పాడు, మైనారిటీలకు ఇవ్వమని చెప్పారు. వాళ్ళు చెప్పినాయే కదా ఇవన్నీ కూడా. వాళ్ళు చేస్తే సెక్యులరు, వీళ్ళు చేస్తే కమ్యూనల్ కారు కదా. మిగతా విషయాలు విమర్శించండి, బీజేపీని అది వేరే విషయం. ఈ సమస్య విషయంలో జాతీయ దృక్పథం ఉండాలి పార్టీలకి, మానవతా దృక్పథం ఉండాలి. ఏంటంటే ఒకవైపు ఏం చెప్తున్నారు, రోహింగ్యా శరణార్థులను తీసుకోమని చెప్తున్నారు. ఏ విధంగా ఇప్పుడు రోహింగ్యా బర్మాలో బుద్ధిస్టు, అది బుద్ధిస్టు కంట్రీ, మెజారిటీ బుద్ధిస్ట్ కంట్రీ, వాళ్ళు ముస్లిమ్స్ని వేధింపులకు గురి చేశారు. వాస్తవం అది జరిగింది మాట వాస్తవమే. అక్కడి నుంచి వాళ్ళు ఎక్కడికి వచ్చారు, భారతదేశానికి రాలేదు, బంగ్లాదేశ్ వచ్చారు, బంగ్లాదేశ్ నుంచి ఇక్కడికి వస్తున్నారు. వాళ్ళని ఒకవైపు తీసుకోమని చెప్తున్నారు, ఎందుకని వాళ్ళు వేధింపులకు గురి కాబట్టి. అంటే ఏ దేశంలో ఎవరు హింసకి గురి అయినా సరే వచ్చేది భారతదేశంకే అంటారు? ఆ మాట కూడా అంటలేదు కదా. ఇప్పుడు ఏంటి, వాళ్ళు ఏమంటున్నారు, వాళ్ళని తీసుకోమంటున్నారు, వీళ్ళని తీసుకోమని చెప్పట్లేదు. అదే కదా, అసలు ఏమన్నా అర్థం ఉందా దీనికి? అసలు వాళ్ళు, నేను నాకు దీంట్లో అసలు ఎక్కడ ఏమిటి తెలియకుండా అపోహలతోటి ఆందోళన చేస్తున్నారు. ఇప్పుడు మత సంస్థలు ఆందోళన చేస్తున్నాయి అంటే ఐ కెన్ అండర్స్టాండ్. ఇప్పుడు ముస్లిం ఎక్కడ జరుగుతున్న ఆందోళనలు ఎక్కువ, జమాయా ఇస్లామియా మిలియా, అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ, ఇక్కడికి వచ్చేసరికి మన దగ్గర కూడా అటువంటిదే, దీంట్లో హైదరాబాద్లో కూడా కొన్ని చోట్ల జరిగినాయి. అయితే వాళ్ళకి ఏంటి అసలు, ఎక్కడ అసలు వాళ్ళు, నా పాయింట్ ఏంటంటే వాళ్ళని రెచ్చగొడుతున్నారు తప్పితే వీళ్ళు. అసలు ఇక్కడున్న భారతదేశంలో ఉన్న ముస్లింలకి ఎక్కడ అన్యాయం జరిగిందో ఒక్కరు చెప్పలేకపోతున్నారు. అంటే ఈరోజు నిరసనలు కానీ ధర్నాలు కానీ చేస్తున్న వాళ్ళకి కనీసం వాళ్ళకి ఈ చట్టం ఎందుకు పెట్టారు, పాయింటేనమ్మా, వచ్చే వాళ్ళలో ముస్లింస్కి ఎందుకు ఇవ్వట్లేదు, ఇదేమిటిది? ఇతర దేశాల నుంచి వచ్చిన వాళ్ళకి ఎవరికి ఇవ్వాలి, ఎవరికి ఇవ్వకూడదు అనే దానికి వాళ్ళు కూడా ఒక మతంగా చెప్పలేదు కదా. చట్టం ఏం చెప్పింది, ఒక వర్గీకరణ చేసింది. వేధింపులకు గురి పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్లో వేధింపులకు గురి కాబడిన ఒక వర్గానికి మేము పౌరసత్వం కల్పిస్తామంది. అందులో హిందువులు ఉన్నారు, సిక్కులు ఉన్నారు, బుద్ధులు ఉన్నారు, పార్సీలు ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు, ఒకరికే అనలేదు కదా. వేధింపులకు గురి కాబడిన వాళ్ళకి ఇవ్వటం అనేది, ఇప్పుడు రోహింగ్యా ముస్లిమ్స్ అని మీరే చెప్తున్నారు కదా, అది కూడా మతమే కదా. కానీ వాళ్ళు ఎందుకు ఇవ్వాలని అడుగుతున్నారు, వేధింపులకు గురి కాబడ్డారని. కాకపోతే ఏ దేశం కూడా 100% ఎవరికి అందరికి ఇవ్వలేదమ్మా, ఇస్తే మన ఆర్థిక పరిస్థితి దెబ్బతింటది. కానీ ఇక్కడ మతాన్ని హైలైట్ చేస్తున్నారు, కానీ వేధింపులకు గురైన వాళ్ళు కానివ్వండి, వేధింపులకు గురి కానీ ఇక్కడ నీకు మైనారిటీగా నీకు రక్షణ కావాలని కోరుకున్న వాడికి ఆ దేశంలో మైనారిటీలకు రక్షణ ఇవ్వలేదన్నప్పుడు నువ్వు సోదరభావంతో చూసి వాళ్ళని ఆహ్వానించాలి, కానీ వ్యతిరేకించడం ఏంటి? వ్యతిరేకించట్లే. వాళ్ళు ఏమంటున్నారు, మాకు కూడా వాళ్ళకు కూడా ఇవ్వండి, ముస్లిమ్స్కి కూడా ఇవ్వండి. వీళ్ళు 1.5 కోట్ల మందికి శరణార్థులుగా తీసుకోవాలి. అస్సాం వాళ్ళు ఏమంటారు, అసలు ఎవరు వద్దంటున్నారు. కాంగ్రెస్ ఏం చేస్తుంది, అక్కడ ఆయా స్టేషన్ సపోర్ట్ చేస్తుంది, ఇక్కడ ఆ స్టేషన్ సపోర్ట్ చేస్తుంది. అంటే అసలు వలసదారులు వద్దన్న వాళ్ళ వద్దని అస్సాంలో అంటే దాన్ని సపోర్ట్ చేస్తుంది, దానికి మద్దతు ఇస్తుంది. బెంగాల్లో మొత్తాన్ని తీసుకోండి ముస్లింస్తో సహా అంటే దానికి మద్దతు ఇస్తుంది. మిగతా దేశంలో ఏం చేస్తుంది, ముస్లింల దగ్గరికి వెళ్ళి మీరు మిమ్మల్ని ప్రభుత్వం వెళ్ళగొడుతుంది బయటికి, అంటే వాళ్ళని రెచ్చగొట్టింది.
కాంగ్రెస్ ఒక జాతీయ పార్టీగా దేశాన్ని స్వతంత్ర అయితే దేశాన్ని స్వతంత్రం తెచ్చిన కాంగ్రెస్ వీళ్ళు ఒకటి కాదు. నా దృష్టిలో వాళ్ళు చేయాల్సిన పని కాదు. ఎవరన్నా అపోహలతోటి ఆందోళన చేస్తే అందరూ కలిసి ఇది దేశానికి సంబంధించిన విషయం వాళ్ళు నచ్చజెప్పాల్సినటువంటి పరిస్థితి, మనమే రెచ్చగొట్టుకునేటువంటి పరిస్థితి ఉండకూడదు. ఇటువంటి పరిస్థితుల్లో కూడా ఇది పౌరసత్వానికి దీంట్లో ఏంది చివరగా ఒక పాయింట్ ఏంటంటే ఎక్కడ వస్తుంది దీన్ని జాతీయ పౌర పట్టిక అనేది ఒకటి తయారు చేస్తున్నారు. జాతీయ పౌర పట్టిక ఉద్దేశం ఏంటి? జాతీయ పౌర పట్టిక అంటే ప్రతి దేశంలో కూడా ఆ దేశంలో పౌరులు ఎవరో ఒక రికార్డు ఉంటుంది. దురదృష్టం 70 సంవత్సరాల తర్వాత మనం పౌర పట్టిక తయారు చేయాల్సిన అధోగతిలో పడ్డాం. ఈ ప్రభుత్వం ఈ పని ఎప్పుడో కాంగ్రెస్ పార్టీ చేసి ఉండాల్సింది. ఇన్ని సంవత్సరాలు పరిపాలన చేసిన వాళ్ళు ఏ దేశానికైనా ఆ దేశ పౌరులు ఎవరో ఒక రికార్డు ఉండటం అనేది సహజం. ఇప్పుడు మీకు